నమస్కారం. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుందాం. శ్రవణ నక్షత్రం జూ జే జో ఖా అనే అక్షరాల మీద ఈ యొక్క శ్రవణ నక్షత్రం వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క నాలుగు పాదాలకు కూడా మకర రాశి అయి ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క శ్రవణ నక్షత్రానికి రథసారథిగా చంద్రుడు స్వీకరిస్తాడు. వీళ్ళు శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చంద్రమహర్దశతో వీళ్ళు జన్మించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క శ్రవణ నక్షత్రము అది మామూలు నక్షత్రం కాదండి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు సాక్షాత్తు మహావిష్ణువే ఈ యొక్క నక్షత్రంలో జన్మించారు. నాలుగు పాదాలకు ఎలాంటి దోషాలు లేవు. వీళ్ళు ఒక ఉన్నత స్థానానికి చెందిన ప్రజలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క శ్రవణ నక్షత్రం శ్రవణానందకరంగా మీ జీవితం ఉంటుంది. జీవితంలో ఆటుపోటులను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని మీరు కోరుకుంటే చాలా మంచిది. అదేవిధంగా జీవితంలో పనులు పెండింగ్ కాకుండా మంచి సక్సెస్ కావడానికి మీరు ఈ యొక్క శ్రవణ నక్షత్రంలో పుట్టినప్పుడు మీ జీవితంలో ఒక ఉన్నత స్థాయి వర్గానికి చెందిన వర్గం మనం చెప్పుకోవచ్చు. అయితే శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఒక చిన్న స్థానం నుండి వేల కోట్లకు సంపాదించే ఆస్తి పరులుగా ఈ యొక్క శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎదుగుతారు. అదేవిధంగా ఏదైనా కూడా చేయి చాపే పరిస్థితి వీళ్ళకి ఎన్నడూ రాదు. ఎవరిని కూడా ఆశీర్వదించడము, ఇతరులకు సహాయం చేయడము, ఇతరులకు ఉపయోగపడడము, వీళ్ళ చేసిన పనులను కూడా మేలు కోరడం ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ పేరును సరి చేసుకుంటే ఎప్పటికీ కూడా మీకు విజయం వరిస్తుంది. ఎవరితో ఎలాంటి ఇబ్బందులు కలగవు. మీకంటూ ఒక స్థానం ఉంటుంది, మీకంటూ ఒక జీవితం ఉంటుంది. మీరు కీర్తి గౌరవాలతో మున్ముందుకు వెళ్తారు. రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా కూడా మీకు ఒక మంచి స్థానం అనేది కూడా లభిస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.